ఏపీలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. ఈ నెల 24 వరకు పరీక్షలు జరగనున్నాయి. తొలిసారిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ఇంటర్ పరీక్షలకు 10 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరవుతున్నారు. ఏపీ వ్యాప్తంగా 1456 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మా కరెస్పాండెంట్ అశోక్ విజయవాడ నుంచి పూర్తి సమాచారం అందిస్తారు. అశోక్ చెప్పండి, ఏర్పాట్లన్నీ పకడ్బందీగా చేశారా? డీటెయిల్స్ ఏంటి? రోజు నుంచి ఏపీ వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు జరుగునాయి. ఈ క్రమంలో ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే ఏదైతే పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులందరూ కూడా చేరుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజయవాడలోని పీబీ సిద్ధార్థ కాలేజ్ దగ్గర ఉన్నాము. ఈ పరీక్షా కేంద్రం వద్ద 9 గంటల లోపు మొత్తం విద్యార్థులందరూ కూడా చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. చివరి నిమిషాలు అంటే ఒక్క నిమిషం ఆలస్యం వచ్చిన వారిని రానివ్వట్లేదు. కానీ 9కి ఒక నిమిషం ముందు ఎవరు వచ్చినా సరే వారందరూ కూడా పరీక్షా కేంద్రానికి అనుమతిస్తున్నారు. ముందుగానే చెప్పారు, ఏదైతే 8:30 లోపు పరీక్షా కేంద్రాలకు విద్యార్థులందరూ కూడా హాజరు కావాలని, ఈ క్రమంలోనే విద్యార్థులందరూ కూడా పరీక్షలు రాసేందుకు హాజరైన పరిస్థితి ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కనుక దాదాపుగా 5 లక్షల పైబడి ఏదైతే ఇంటర్ విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. నేటి నుంచి ఈ నెల 24 వరకు కూడా ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇక ఏదైతే పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం 17,800 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతి తరగతి గదులను ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. ఆ సీసీ కెమెరాను ఇటు జిల్లా కేంద్రంతో పాటు ఇంటర్మీడియట్ బోర్డుకు కూడా అనుసంధానం చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఏదైతే మాస్ కాపింగ్ కావచ్చు, మాల్ ప్రాక్టీస్ లాంటివి ఏమీ జరగకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకే ఈ తరహా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. మొత్తం 1456 పరీక్షా కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇక ముఖ్యంగా ఏదైతే పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నిర్మించారు. అలాగే ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, అలాగే సిట్టింగ్ స్క్వాడ్కి సంబంధించి 5 మంది సిబ్బందిని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇక ఓవరాల్గా చూస్తే కనుక పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లను పూర్తి స్థాయిలో చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఏపీ వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా మొదలయ్యాయనే చెప్పుకోవచ్చు బిందు. రైట్, థ్యాంక్ యూ.